Hi and welcome to King Kirak Mama YouTube channel. Today we are going to talk about the latest government notification. Our notification is that CRPF law, constable to ఎంత అనేది అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ కి ₹100 అండి ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి అసలు ఎగ్జామినేషన్ ఫీజు లేదండి తర్వాత ఇందులో ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అప్లై చేయాలంటే సిఆర్పిఎఫ్ కాబట్టి ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అంటే మేల్ క్యాండిడేట్స్ కి 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి ఫీమేల్ క్యాండిడేట్స్ కి 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి తర్వాత ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే మేల్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి 162.5 సెంటీమీటర్స్ ఉండాలి ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి అలాగే ఎస్సీ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ వాళ్ళకైతే మేల్ క్యాండిడేట్స్ కి 157 సెంటీమీటర్స్ ఉండాలి ఫీమేల్ కి 147 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి ఇవి ఫిజికల్ స్టాండర్డ్స్ అండి అలాగే చెస్ట్కి వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్ కి 80 సెంటీమీటర్స్ మినిమం ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి తర్వాత మిగతా ఎస్టీ వాళ్ళందరికి 76 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండి మినిమం ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్స్ యాజ్ గా ఉండాలి ఏజ్ లిమిట్ కి వచ్చేసరికి యాజ్ ఆన్ 1/8/2023 కల్లా మినిమం ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ మాక్సిమం ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ అండి అంటే ద క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ బోర్న్ ఎర్లియర్ దాన్ 2/8/1996 and later than 1/8/2022 అండి మిగిలిన ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అవి ఎలా అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ అనేది ఎగ్జామ్షన్ అనేది ఉంటుందండి తర్వాత ఈ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎన్ని దఫాలుగా జరుగుతుందండి అంటే ఎన్ని స్టేజెస్ లో జరుగుతుందంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారండి అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ ఉంటుంది ఇందాక ముందు మనం మాట్లాడుకున్నాం ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కి సంబంధించిన హైట్ చెస్ట్ ఇవన్నీ మాట్లాడుకున్నాం దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మన హైట్ ఇవన్నీ వస్తాయి ఫిజికల్ ఎఫిషియన్సీ అంటే రన్నింగ్ వస్తుందండి రన్నింగ్ కానివ్వండి ఫిజికల్ ఈవెంట్స్ వస్తాయి దాని తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ఎందుకంటే ట్రేడ్ మ్యాన్ పోస్ట్ వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ అవగానే మీరు క్వాలిఫై అయినట్టు అండి అంటే మీకు పోస్ట్ ఓకే అన్నట్టు ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినా కొంతమంది మెడికల్ ఎగ్జామినేషన్ లో ఫెయిల్ అవుతూ ఉంటారు సో మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి పోస్ట్ అనేది ఉంటుంది అయితే ఈ 9212 టోటల్ పోస్ట్ లో మెయిల్ పోస్టులు 9105 అండ్ ఫీమేల్ పోస్టులు 107 ఉన్నాయి ఒకసారి వేకెన్సీ యొక్క డీటెయిల్ గా నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను ఒకసారి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ వాళ్ళు ఒకసారి డీటెయిల్ గా నోటిఫికేషన్ అనేది చూడవలసిందిగా చూస్తున్నాను తర్వాత ఫీమేల్ పోస్టులకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పోస్టులు కింద నేను ఆల్రెడీ ఇచ్చున్నానండి అయితే ఫీమేల్ ఓవరాల్ ఇండియా 107 పోస్టులు 107 పోస్టులు మాత్రమే ఉన్నాయి అందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తాలూకా స్ప్లిట్ అప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కి 442 మెయిల్ పోస్టులు ఉన్నాయండి తెలంగాణ వారికి 301 మెయిల్ పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వారికి ఫీమేల్ పోస్టులు 4 తెలంగాణ వారికి 6 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది వేకెన్సీస్ ఫర్ ఫారినర్ అంటే ట్రేడ్ మ్యాన్ మెటాక్ అండి ట్రేడ్ మ్యాన్ కి అయితే
ఏ ట్రేడ్ మ్యాన్ కి ఎన్నెన్ని ఉన్నాయి, మ్యాన్సన్ కి అయితే అండ్ ప్లంబర్ కి ఎలక్ట్రీషియన్ కి ఒక స్ప్లిట్ అప్ అనేది ఇవ్వడం జరిగిందండి. జనరల్ పర్సన్స్ కి ఎన్ని, జనరల్ ప్లస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అయితే ఎన్ని, ఈడబ్ల్యూఎస్ ఎన్ని, ఓబీసీ ఎన్ని, ఓబీసీలో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ఎన్ని, తర్వాత ఎస్సీ ఎస్సీ ఎస్సీలో ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్టీ ఎస్టీలో ఎక్స్ సర్వీస్ మ్యాన్, టోటల్ పోస్టులు మొత్తం పోస్టులు అయితే 11 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. దాని తాలూకా స్ప్లిట్ అప్ అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత ఏ పోస్టులకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, సిటీ డ్రైవర్ పోస్ట్ చూసుకుంటే డ్రైవర్ పోస్ట్కి అయితే మినిమం మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటే 10th క్లాస్ ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్, అతనికి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఎల్ఎల్ఆర్ కాకుండా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ ట్రేడ్ టెస్ట్ ఉంది కానీ ట్రేడ్ టెస్ట్లో డ్రైవింగ్ మీద మీకు టెస్ట్, ఈ సిటీ డ్రైవర్కి ఎవరైతే పోస్ట్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి డ్రైవింగ్ మీద టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత సిటీ మోటార్ వెహికల్లో చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2 ఉండాలండి, మినిమం ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. తర్వాత వాళ్ళు ఒక 2 ఇయర్స్ ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి మోటార్ మెకానికల్ మోటార్ వెహికల్ మీద కానీ. ఫర్ రిమైనింగ్ ఆల్ అదర్ ట్రేడ్స్కి ఏంటంటే అండి ఎట్లీస్ట్ మెట్రికులేషన్ అనేది పాస్ అయి ఉండాలి. దీంతోపాటు వారి ఎడ్యుకేషన్ అంటే దేనికైతే అప్లై చేస్తున్నారు, దేనికి ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. పాయినర్ వింగ్, తర్వాత పాయినర్ వింగ్ అంటే లాస్ట్లో చూపించిన 11 పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికండి, దానికి సంబంధించి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అండి. దీంతోపాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి పాయినర్లోని, తర్వాత మ్యాన్షన్లోని, ప్లంబర్ అండ్ ఎలక్ట్రీషియన్లో మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. ఇవండి పోస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 1/8/2023 కల్లా కంప్లీట్ అయి ఉండాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1/8/2023 కల్లా ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి, సిబిటీ టెస్ట్కి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో మీకు ఆల్రెడీ సెంటర్స్ తాలూకా లిస్ట్ అనేది ఇచ్చాను. తెలంగాణలో కూడా ఎక్కడెక్కడ సెంటర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారో ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సిబిటీ టెస్ట్లో అసలు మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, దాని యొక్క మార్క్స్ ఏంటి, దాని టైమింగ్ ఏంటి అనేది ఒకసారి చూడండి. జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్లో 25 క్వశ్చన్స్ అడుగుతారు, 25 మార్క్స్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. దీని మీద జనరల్ అవేర్నెస్ కానివ్వండి, జనరల్ నాలెడ్జ్ కానివ్వండి, మనం కరెంట్ అఫైర్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నాము. కావలిస్తే కరెంట్ అఫైర్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని రిఫర్ చేయండి. తర్వాత ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండి, అంటే 10th క్లాస్ లెవెల్లో 10th క్లాస్ స్టాండర్డ్స్లో మ్యాథ్స్ మీద క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. తర్వాత ఇంగ్లీష్ ఆర్ హిందీ, హిందీ ఒకవేళ వాళ్ళ మెయిన్ సబ్జెక్ట్ అయితే హిందీలో క్వశ్చన్స్ అడుగుతారండి, ఇంగ్లీష్ వాళ్ళ మెయిన్ సబ్జెక్ట్ అయితే ఇంగ్లీష్లో ఉంటాయి క్వశ్చన్స్, అంటే ఇంగ్లీష్ మీద గ్రామర్ మీద ఉంటుంది. 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. ఇది మొత్తం 100 క్వశ్చన్స్ అండి, మొత్తం 100 క్వశ్చన్స్ 2 అవర్స్ టైం ఇస్తారు, అంటే 100 క్వశ్చన్స్ 120 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సిబిటీ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అనేది పెడతారు, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అయిపోయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ పెడతారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏ సిటీ డ్రైవర్, సిటీ మోటార్ వెహికల్ అండ్ సిటీ గార్డెనర్, పెయింటర్, కార్పెంటర్ ఇలాగా వీటికి ఉన్న పోస్టులు అన్నిటికీ 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో మెయిల్ అయితే పరిగెట్టాలండి, అండ్ అబ్బాయిలు అయితే 5 కిలోమీటర్స్ని 25 మినిట్స్లోనే పరిగెట్టవలసి ఉంటుంది. అలాగే ఫీమేల్స్ అయితే 106 కిలోమీటర్స్ని 8 మినిట్స్ 30 సెకండ్స్లోనే పరిగెట్టవలసి ఉంటుంది, రన్నింగ్ చేయాల్సి ఉంటుంది, రన్నింగ్ టెస్ట్ పెడుతున్నారు. అలాగే మిగిలిన పోస్టులు చూడండి, సిటీ కుక్ అండ్ వాటర్ క్యారియర్, హెయిర్ డ్రెస్సర్ లేదా వాష్మెన్, ఈ రకమైన పోస్టులకి. అదే కాకుండా ట్రేడ్ పోస్టులు అండి, పాయినర్ పోస్టులు ఉన్నాయి, పాయినర్ పోస్టుల్లో మ్యాన్షన్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ ఈ పోస్టులకి అన్నిటికి 1.6 కిలోమీటర్స్ ఇన్ 10 మినిట్స్, 1.6 కిలోమీటర్స్ ఇన్ 10 మినిట్స్ అండి, అది మేల్ క్యాండిడేట్స్. అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 1.6 కిలోమీటర్స్ ఇన్ 12 మినిట్స్. ఈ రకంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. దీని మీద ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకున్న వారు వెబ్సైట్ డీటెయిల్స్ ఇచ్చానండి, www.crpf.gov.in. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి రిక్రూట్మెంట్ అని ఉంటుంది, రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మీద మీకు ఏమైనా టెక్నికల్ డౌట్స్ కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి, ఈ హెల్ప్ లైన్ నెంబర్ని మీకు ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నాను. హెల్ప్ లైన్ నెంబర్కి కానీ మీరు కాల్ చేస్తే మీకు ఖచ్చితంగా మీ డౌట్స్ అనేది రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది.
ఇదండి ఈరోజు మన వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ మామా.